హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ ఆఫ్ డ్రీమ్స్. నా ఇండియా ట్రిప్లో ఈరోజు డే 17. యాక్చువల్గా అయితే నేను బంజార్ అనే ప్లేస్లోనే స్టే ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా హెవీ రెయిన్ఫాల్ వచ్చింది. యాక్చువల్గా అయితే నైట్ టైం ఇంకొంచెం పెరిగిందనమాట, సో నేను కరెక్ట్ టైంలో రూమ్ తీసుకొని కొంచెం బాడీకి రిలాక్సేషన్ ఇచ్చాను. సో చాలా మంచి పని చేశాను అనమాట, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో రెయిన్ఫాల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఏరియాస్లో అసలు మ్యాక్సిమం డ్రైవ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో నేనైతే అదే చేశాను, అంత రిస్క్ తీసుకొని డ్రైవ్ అయితే చేయను. ఒక రోజు లేట్ అయినా నో ప్రాబ్లం. మ్యాక్స్ ఇక్కడ నుంచి మనకి స్పిట్టీ వ్యాలీ వచ్చినప్పటికి 250 కిలోమీటర్స్. కిలోమీటర్స్ మాత్రం చాలా దగ్గరగానే అనిపిస్తుంది, ఈ రోజే కొట్టేయాలనిపిస్తుంది, కానీ అంత ఈజీగా కొట్టలేము, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ చాలా చాలా డేంజరస్గా ఉంటాయి, అండ్ ఈవెన్ కర్వ్స్ అండ్ ఎడ్జెస్ మాత్రం చాలా చాలా చూసుకునే వెళ్ళాలి. సో అందుకనే నేను ఏంటంటే ఈరోజు మ్యాక్స్ ఎంతవరకు కొట్టగలనో చూసుకొని అంతవరకు వెళ్ళి అక్కడ స్టేస్ చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడి నుంచి మనం స్టేలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అంటే రూమ్స్ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని నైట్ రూమ్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి మ్యాక్స్ ఆన్ మ్యాక్స్ అంత ఈజీగా మనకు రూమ్స్ కూడా దొరకవు. సో అవన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు నా థింగ్స్ అన్నీ కూడా నేను ప్యాక్ చేసేసుకున్నాను. సో బండికి ఫిట్ చేసి మన రైడ్ కంటిన్యూ చేద్దాం, అండ్ నెక్స్ట్ మిగతా అన్ని విషయాలు కూడా గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. రూమ్ కూడా వెకేట్ చేసేద్దాం, నాకు మాత్రం చాలా చాలా నచ్చింది ఈ రూమ్. హ్యా, ఇట్ వాజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ ది రూమ్స్ ఆర్ వెరీ నీట్. సో కెన్ ఐ పే ఇన్ ఫోన్పే? యా, ఇట్ వాజ్ డన్. యా, డెఫినెట్లీ వెన్ ఐ విల్ రిటర్న్ డెఫినెట్లీ ఐ విల్ కమ్ హియర్ ఓన్లీ. ఓకే, బాయ్. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దాం అనుకున్నాను, కానీ చెఫ్ అవైలబిలిటీలో లేడంట, సో అందువల్ల ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మధ్యదారులు ఇంకెక్కడైనా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను, ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మ్యాక్స్ ఆన్ మ్యాక్స్ ఏంటంటే అన్ని చోట్ల కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ స్టైల్ ఉంటాయన్నమాట హోటల్స్. సో నాకైతే మాత్రం ఇలా చిన్న చిన్న కుర్చీల్లో కూర్చొని తినడం మళ్ళీ ఉంటుంది కదా. అసలు ఇప్పుడే జస్ట్ ఒక పరాటా కూడా ఆర్డర్ చేస్తాను. సో పరాటా తినేసి మన రైడ్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ రాంపూరు 97 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎప్పటికి వెళ్తాను, మధ్యాహ్నంకో సాయంత్రంకో? యాక్చువల్లీ అయితే నార్మల్ పరాటా కాదు, తందూరి పరాటా. సో మనకి పరాటాతో పాటు రైతా అండ్ చావల్, రాజ్మా అండ్ చట్నీ. యాక్చువల్గా అయితే నేను చాలా చోట్ల పరాటా ఆర్డర్ చేస్తే ఓన్లీ పరాటా ఇచ్చేవారు, బట్ ఇక్కడ మాత్రం ఈ మూడు కూడా కల్పిస్తున్నారు. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. నార్మల్ పరాటాకి తందూరి పరాటాకి ఇంత టేస్ట్ మారుద్ది అనుకోలేదు. ఊరు నాయనో ఏంద్రో ఇది, ఎంత ఎత్తు ఉంది ఊరు నాయనో. అసలు రోడ్లు ఎలా ఉన్నాయి చూసారా, దారుణం. పేపేక్ పేపేక్, ఎవరైనా వస్తున్నారా? లేదు కదా. ఓకే, అసలు ఈ ఒక్క చిన్న దారిలో రెండు బండ్ల పెద్ద వెహికల్ అందుకే రావేమో ఇక్కడికి. బాబా బాబా బా, ఏముందరా నాయన వ్యూ. నిన్న నా బ్యాగ్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను కదా, ఆ బ్యాగ్ అనేది చిన్న చిన్న గతుకులు కూడా అటు ఇటు కదిలిపోతుంది, సరిగ్గా టైట్ చేయలేదు. కానీ ఇప్పుడు పెట్టాను అసలు, ఇంకా కదలమన్నా కదా ఊరు నాయన. ఊరే ఇప్పుడు అలారా. యాక్చువల్గా అయితే నేను మండి వైపు నుంచి లుహ్రీకి వెళ్ళి, లుహ్రీ నుంచి స్పిట్టి వ్యాలీ వెళ్దాం అనుకున్నాను. కాకపోతే మనకి కలిసిన బ్రో ఏమన్నాడంటే, నువ్వు ఇలా కాదు బ్రో, ఇంకొక వే ఉంది నేను చెప్తానని చెప్పేసి నాకు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి ఇచ్చాడు, రాంపూర్ వైపు నుంచి వెళ్ళేదారనమాట. అండ్ ఇలా వెళ్తే మనకి తినాత్ వ్యాలీ కూడా వస్తుంది. ఇప్పుడు అర్థమైంది భయ్య, హిమాచల్ ప్రదేశ్ అంతా అడ్వెంచరస్ బాగా ఉంటాయి ఏంటి ఏంటో అనుకున్నా, ఇదన్నమాట. నువ్వు ఇప్పుడు టాప్ ఆఫ్ ది మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నావు, అసలు ఒకటో గేర్లు అరుస్తుంది నా బండి, మామూలుగా అరవట్లా వినపడుతుందా? ఫస్ట్ గేర్లోనే వెళ్తున్నాను రైట్ను, రెండో గేర్కి వెళ్తుంటే గద 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 ఉనుకుతుంది. కొండ నుంచి ఇంకో కొండ దగ్గరికి కిందకి వెళ్తామేమో నాకు తెలిసి. అమ్మో భలే ఉంటుంది రో, ఇక్కడ నుంచి చూడండి ఎంత దారుణంగా ఉన్నానో, నేను ఎంత పైన ఉన్నానో మీకు అర్థం అవుతుందా? టౌన్కి వెళ్తుంది అనుకుంటే ఇంకా అప్కి వెళ్తుందా? ఇప్పుడు మనం వెళ్తుందంతా కూడా జలోరి పాస్.
ఎంత దారుణంగా ఉందిరా నాయన, ఫుల్ రేస్ చేసాను చూడండి, అసలు ఎంత దారుణంగా ఫుల్ రేస్ చేసి ఉంచుకుంటున్నానంటే అసలు ఈ అప్ప ఎక్కడానికి బండి అరుస్తూనే ఉంది. నాకు తెలిసి స్పిట్టికి వెళ్ళి వచ్చిన తర్వాత బండి ఒకసారి మొత్తం మెయింటెనెన్స్ చేయించాలి. లదాక్ వెళ్ళడానికి ఇలా అయితే సరిపోదు నాకు తెలిసి. ఓరు నాయనో, ఏంద్రా చెల్లింత దారుణం ఉంది ఇక్కడ. అరే నా చేతులు చూడరా బాబోయ్, మంటలు మంటలు వచ్చేస్తున్నాయి అన్నమాట, చలి మంటలు అనమాట ఇవి. వేడి వల్ల వచ్చే మంటలు కాదండి, చలి మంటలు ఇవి. సూదులతో పొడిస్తే ఎలా ఉంటుందో తెలుసా, అలా ఉందన్నమాట లోపల. ఈ రోడ్లో నేను ఒక్కడనే వెళ్ళేలా కనబడుతున్నాను, ఎవ్వడు రావట్లేదు. ఇప్పుడు నాతో పాటు ఎవడన్నా వస్తున్నాడా అంటే ఎవడు లేడు, నేను ఒక్కడనే వెళ్తున్నాను. ఇప్పుడు మనం ఇలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి అలా చివరి వరకు వెళ్ళాలన్నమాట. ఇదంతా డౌనే కాబట్టి నేను ఏంటంటే ఇంజిన్ ఆన్ చేయకుండా పెట్రోల్ సేవ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 3 కిలోమీటర్ల వరకు ఇంజిన్ ఆన్ చేయకుండా వచ్చాను. చూడండి స్లోప్లో ఎంత వెళ్తుందో, 60 స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకా 49 కిలోమీటర్లు వెళ్ళాలి, 1 అవర్ పైనే పడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా బండిలో పెట్రోల్ అయిపోయింది, ఐ మీన్ రిజర్వ్లోకి వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది, సో అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇక్కడ కొంచెం పెట్రోల్ బంక్స్ కూడా అంత ఈజీగా దొరకట్లేదు, కాకపోతే మనకి పెట్రోల్ దొరుకుద్ది. చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి కదా, అక్కడ మనకి విడివిడిగా పెట్రోల్ అమ్ముతారు. సో నాకు అక్కడ కొట్టించుకోవడం ఇష్టం లేదు, పెట్రోల్ బంకులోనే కొట్టించుకుంటాను. ఎందుకంటే మనీ ఒకటి సేవ్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డబల్ రేట్లో కూడా అమ్ముతారు. ఏ పెట్రోల్ బంక్ అయితే దొరికింది ఇప్పుడు మనకి, ముందు అర్జెంట్ పెట్రోల్ కొట్టించేసి ట్యాంక్ ఫుల్ కన్నా కాడేనా తుడిసి గ్యాప్ రక్లో పెట్రోల్ రేట్ వచ్చేటప్పటికి 88 రూపీస్ ఉంది. సో ప్రస్తుతానికి నా బండిలో 12.33 కొట్టించాను. ఇప్పుడు ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు అన్న. పెట్రోల్ అయిపోయిందని భయంతో మాత్రం మనం ట్రావెల్ చేయలేనురా బాబు, నేనైతే మాత్రం. ఎందుకంటే ఈ చెత్త నేను మోయలేను బాబోయ్, ఇదంతా మోసుకుంటూ నడుపుకుంటూ వెళ్తే ఇంకుంటుంది అన్నమాట నా సంగతి. సో టైం అయితే 1:30 అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా మంచి ధాబా కానీ ఎక్కడైనా ఏదైనా హోటల్ దొరికితే అక్కడ ఆగి భోజనం చేసేయాలి, ఎందుకంటే కొంచెం ఆకలి వేస్తుంది.
ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను. సో ఈ వర్షం తగ్గాక మళ్ళా బయలుదేరాలి. మొత్తానికి చాలా చాలా పెద్ద బొక్క పడింది నాకైతే, ఎందుకంటే నా ఫోన్ తడిచిపోయింది. నా ఫోనే కాదు, ఈవెన్ నా బ్యాగ్ తడిచిపోయినాయి, నా బూట్స్ తడిచిపోయినాయి, అన్నీ తడిచిపోయినాయి అన్నమాట. ఈ వర్షానికి ఒక దన్నం. ఇప్పుడు ఏంటంటే ఒకసారి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో కూడా చూపిస్తాను చూడండి. చూసారుగా, నాకైతే మామూలుగా నవ్వు రావట్లేదు. ఎందుకంటే హీటర్ తెప్పించి హీటర్కి మళ్ళీ ఎడిషనల్గా ఖర్చు 200 ఎడిషనల్గా ఖర్చు. ఇప్పుడు మళ్ళా దాన్ని అంతా పెట్టినా అవ్వుద్దా లేదా గ్యారంటీ లేదు. బట్ నాకైతే మా అఖిల్ బా చెప్పాడు, ఇలా చేస్తే కనీసం మాయిశ్చరైజ్ పోయి ఖచ్చితంగా ఫోన్ పనిచేస్తుందిరా, ఏం ప్రాబ్లం లేదన్నాడు. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను ప్రస్తుతానికి, ఏమవుద్దో తెలీదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకవేళ వర్షంలో మాత్రం ఆగిపోండి, లేకపోతే సరైన ప్రొటెక్షన్తో వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మొత్తానికి ఇప్పుడు పని అయింది. అమ్మా బాబోయ్, ఫోన్ రంధ్రంలోకి నీళ్ళు వెళ్ళిపోయి ఫ్రంట్ కెమెరా మొత్తం చెమపట్టేసింది. ఏం చేయాలి అర్థం కాలేదు. మా అఖిల్ బాబు ఫోన్ చేస్తే వాడు ఇచ్చిన సలహా మనకు. సో కింద ఇంకా నేను ఏంటంటే హీటర్తో నా బూట్స్ ఇవన్నీ ఆరబెట్టుకుంటున్నా. సో నా ఫోన్ అయితే ప్రస్తుతానికి ఇట్స్ వర్కింగ్ వెరీ ఫైన్. సో నో ప్రాబ్లం టు మై ఫోన్. రైట్నో నేను ఉన్న ప్లేస్ వచ్చేటప్పటికి రాంపూర్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ మాత్రమే జియోరీ. జియోరీలో రూమ్ తీసుకుని ఉన్నాను. రూమ్ వచ్చేటప్పటికి 700 రూపీస్ పడింది. అండ్ ఈ హీటర్కి సపరేట్గా 200. సో టోటలీ 900 రూపీస్. అండ్ ఇక్కడే రెస్టారెంట్ అవైలబిలిటీ కూడా ఉంది. ఒక అరగంట గంట తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత కిందకి వెళ్ళి భోజనం కూడా చేసి వచ్చి పడుకుంటాను. కానీ నేను రేపటి నుంచి మాత్రం నా ప్లాన్ చిన్న చిన్న చేంజెస్ మాత్రం పక్కగా చేసుకుంటాను. ఎందుకంటే నార్మల్లీ మనం డే 10 o'clock 9 o'clock స్టార్ట్ అవుతుంటే ఏమవుతుందంటే ఈవినింగ్ 3 to 4 అలాగా వర్షం పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నేను అందుకే రేపటి నుంచి 6 o'clock ఆర్ 7 o'clock ఇన్ బిట్వీన్ ఈ టైంలో స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నా. లెగిస్తే స్టార్ట్ అయిపోతాను. మ్యాగ్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఎందుకంటే దీనివల్ల వెళ్లాల్సిన డెస్టినేషన్ చాలా చాలా డిలే అయిపోతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ స్టే ఉండి నిద్రపోవాలనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నా ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన గంట సింబల్ నొక్కండి, నా ఆల్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో లైక్, కమెంట్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.